నమస్తే అన్న నమస్తే సఖ్య నాయక్ ఈ ఆటో మాదే అండి ఇంకెట్లే ఉంది ఇక నడిపి నడుస్తాడుగా నడిపించుకోవాలి తప్పదు కదా ఇక్కడ ఇబ్రహీంపట్నంలో నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవరు గెలవబోతున్నారు మల్లరెడ్డి రంగారెడ్డి గెలుస్తాడు ఎందుకు ఆయన ఎందుకంటే ఆయన మంచి పని చేస్తాడు సరే ఈ రెండు సార్లు ఆయన మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఉన్నాడు ఏం డెవలప్ చేయలేదు మా ఏరియా మాది గిట్లా అక్కడ ఇబ్బంది పట్నం కిందికి వస్తాం కనుక ఆయన గెలవాలని చెప్పని మా ఉద్దేశం మల్లెడ్డి రంగారెడ్డికి ఆయనకే ఓటేస్తాం ఆయనే గెలవాలి డబల్ బెడ్రూమ్లు వచ్చినాయ మీకు రాలేదు వేసిరా ఏం లేదు డెవలప్ మా సైడ్ డబల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు లేని వాళ్ళకు మూడెకరాల భూమి ఇస్తామన్నారు ఇంటికి జాబ్ అన్నారు అవన్నీ అన్నారు కానీ ఏది అమలు కాలేదు ఇంకా రెండుసార్లు ఆయనే ఉన్నాడు ముఖ్యమంత్రి కానీ ఏం డెవలప్ చేయలేదు మా సైడు అందుకే కాంగ్రెస్ ఓటేసి కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని చెప్పి కోరుకుంటున్నాం ఎవరు సీఎం అయితే అనుకుంటున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయితే బాగుంటుందని చెప్పేసి మా ఉద్దేశం రేవంత్ రెడ్డి ఎందుకు ఎందుకంటే ఆయన ఈసారి రెండు సార్లు ఈయన ముఖ్యమంత్రి అయ్యింది కదా కేసీఆర్ సాబ్బు ఆయన ఏం డెవలప్ చేస్తలేడు ఇదివరకు చెప్పిన మాట మీద లేడు అవన్నీ చెప్పినవన్నీ నెరవేర్చలేదు డెవలప్ చేయలేదు ఒకసారి కొత్త ఆయనకు చేస్తే బాగుంటుంది ఏమైనా డెవలప్ అని చెప్పనేసి బీజేపీ ఎట్లా బీజేపీ అయితే ఇక్కడ ఏం కనిపిస్తలేదు ఎక్కువ వస్తే కాంగ్రెసే రావాలి అంతే కాంగ్రెస్ లేకపోతే టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది జనాలలో అంతా కాంగ్రెస్ రావాలనేసి